ఈరోజు చూస్తున్న వాలంటీర్ వ్యవస్థ కోసం ముందే పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇలాంటి దాండాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు తప్ప వాళ్ళు వాలంటీర్లు కాదు. వాలంటీర్ వ్యవస్థలో కొంతమంది నిరుద్యోగంగా ఉండి ఏదో కష్టపడి ప్రజల సేవ చేస్తారు, మిగతా వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ తొత్తులు. వాళ్ళ యొక్క అరాచక శక్తులు, వాళ్ళ గోండాలే, వాళ్ళ మేనల్లుళ్ళు, వాళ్ళ యొక్క ఈ యొక్క అరాచక శక్తులు పనిచేస్తాం ముందే చెప్పి ఈరోజు చూస్తున్నాం. సాక్షాత్ ఒక పెద్ద ఆవిడ ఇంట్లో దూరి చంపేసే బంగారం కోసం, ఇంకా ఎన్నో బయటకు వచ్చినవి కొన్ని బయటకు రాని చాలా ఇది. ఇంకా చెప్తున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి కాదు కదా, సర్వనాశనం అయిపోతుంది. తక్షణమే వైఎస్ఆర్సీ పార్టీని దించాలి, జనసేన పార్టీ అంటే పార్టీ పైకి ఈరోజు రాష్ట్రంలో రావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు ప్రజలు. ఇలాంటి వ్యవస్థ మధ్యనే మనము అభివృద్ధిని లోచుకోలేక గాలి కొదిలేసి జగన్మోహన్ రెడ్డి ముందు దూసుకుపోతున్నారు. ముందుకు ఏంటంటే అవినీతి పరంగా ముందు దూసుకుపోతున్నారు తప్ప అభివృద్ధి పరంగా అయితే తీసుకెళ్లట్లేదు. చెప్తున్నా కదండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏదైనా చేయగలరు. నడి రోడ్డు మీద మర్డర్ చేసిన వాడికి మన సంబంధం, సొంత బాబాయిని చంపేసిన బ్రదర్ చంపేస్తారు సంబంధాలు అని చెప్పి కోర్టుల్ని సిబిఐని అందరినీ కూడా మేనేజ్ చేసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆటోలో వాలంటీర్ కోసం చెప్పలేడండి. ఏదైనా సరే వీళ్ళు చేస్తున్న అరాచకాలు ఘోరం. తక్షణం వైఎస్ఆర్సీ పార్టీ దిగిపోవాలి, వీళ్ళకి నూకలు చెల్లిపోయాయి, రానున్న కాలంలో డిపాజిట్ కూడా లేకుండా పోతారు. ఇలాంటి దుర్మార్గ పాలన పోవాలి. మంచిగా చెప్పాలనుకు ప్రజలంతా సుస్థాయిగా ఉండవు. వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ పోయి జనసేన లాంటి పార్టీ రావాలని కోరుకుంటున్నాం. మేము అండగా ఉన్నాం, మా ప్రభుత్వం ఇలాంటివి జరగవు. మీకు ఎవరైతే ఈ అన్యాయం చేసారో వాళ్ళందరూ శిక్ష, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి శిక్ష రుజువులతో జైలు పంపిస్తామని చెప్పారు. ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం జరగకుండా ఒక మంచి ప్రశాంతమైన జీవితం గడిపే ప్రభుత్వాన్ని మేము తెస్తామని చెప్పి వాళ్ళు గట్టిగా ప్రవర్తించారు.